ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఎట్లా తెలిసింది మీకు? పాపకు ద్రోహిణి నుంచి అయితే భయపడుతుంది, ఏందో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పట్లేదు. కొద్ది రోజులుగా లాస్ట్ 17th అనుకుంటా మండే రోజు అడిగినప్పుడు కొంచెం పెయిన్ అనేసి కూర్చొని ఆలోచించడం ఏడవడం చెప్పింది. తర్వాత నేను సార్ని ఉదయ్ సార్ని కలిశాను. మండే రోజు మండే ఈవినింగే కలిశాను నేను. సార్ అన్నీ మాట్లాడారు, పాప దగ్గర పాపకు చెప్పిన ప్రతి ఒక్కటి సార్ విన్నారు చూశారు. అన్నాడు డైరెక్ట్ ఈ పార్థిపన్ అతన్ని పిలిపించడం జరిగింది సార్. బాగానే పిలిపించారు అనుకున్నాను. పిలిపించారు, కూర్చోబెట్టి మాట్లాడారు, మంచితనంగానే మాట్లాడారు. హెడ్ రీజనల్ చెప్పండి మరి ఇలా జరిగింది, మీరేం న్యాయం చేస్తారు, మీరు ఎలా చేస్తారు అని. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ కూర్చొని మాట్లాడాము మేము కాఫీ షాప్లో. ఇంకింత టైం ఇచ్చినా కూడా అతను నన్ను మాట్లాడతాను, అతను ఆమెను డిస్మిస్ చేస్తాను, వాడిని డిస్మిస్ చేస్తాను, ఈవెన్ వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అది ఇది అని. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? మళ్ళీ పోలీసులు పిలిపించి పట్టించాలి కదా. మళ్ళీ మీ వాళ్ళని మీరు వెనకేసుకొస్తారంటే, ఇప్పుడు సఫీల్గూడలో వీళ్ళు తప్పు చేశారని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఇక్కడ అదే జరుగుతుంది, అక్కడ అదే జరుగుతుంది. ఎన్ని స్కూళ్ళు ఇలాగా చేస్తారు? స్కూల్ పరువు మేమేం తీయలేదండి, మీ మేనేజ్మెంట్ మీరు తీసుకుంటున్నారు. ఎవరు టీచర్ కరెక్ట్గా ఉన్నారు, ఎవరు డ్రైవర్ కరెక్ట్గా ఉన్నారు, ఎవరని మీరు చూసుకోవాలి. మా పిల్లల్ని ఎందుకు ఆగం పట్టిస్తున్నారు? మా పిల్లలు ఏం చేశారు? పసిపిల్లలు దేవుళ్ళతో సమానం, మాతో ఇంకిత జ్ఞానం లేదు, మీ ఇంట్లో బిడ్డలు లేరా? ఈరోజు బయటకు వచ్చి నేను ఇంత మాట్లాడుతుంటే ప్రతి పేరెంట్ ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? దాచిపెట్టుకొని ఏం చేస్తారు? తప్పు చేసిన వాడిని ఉరిశిక్ష తీయకుండా ఎందుకు తీయరు? ఎందుకు ఇంట్లో కూర్చుంటే అంటే వాడు కొట్టినా ఆ పిల్లని ఏం చేసినా ఏమైనా సరే పర్వాలేదు, మీరు మాత్రం బయటికి రారు. ఇది ఎంత సిగ్గుచేటుగా ఉందంటే చండాలంగా ఉంది అసలు. సరే పోని మీ పర్సనల్, కానీ రూమర్స్ గీమర్స్ అనేది మాత్రం కట్టి పెట్టండి. ఒక్కొక్కరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుగు తొక్కి వస్తా. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడతారు, మనం మాట్లాడిన వాళ్ళ గురించి మనం పట్టించు. నాకు పని పాట లేకుండా నేను బయటకు వస్తున్నాను, ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ నేను ఇంట్లో నాలుగు గోడల మధ్యలో ఉన్నదాన్ని వాళ్ళు బయటకు వస్తాను. నాకేమన్నా సరదా నా టీవీలో కనిపించడానికి? లేకపోతే నేను అందగత్తనా టీవీలో సినిమాలు యాక్ట్ చేస్తున్నానా నేనేమన్నా? అరే ఒక లా ఉంది, ఒక జస్టిస్ ఉంది, వాడిని అక్కడికక్కడే వాడిని మేము కొట్టి కూడా చంపేయచ్చు కదా. మనకు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఒక లా ఉంది, జడ్జ్ ఉన్నారు. అరే ఒకవేళ వెళ్తుంటే న్యాయం నా వైపు పెట్టుకొని నేను ముందుకు నడుస్తుంటే మీరందరూ ఇంట్లో కూర్చొని సపోర్ట్ చేయాల్సింది పోయి కనీసం బయటకు కూడా రాకుండా పోనీ. మీరు బయటకు రావట్లేదు, మీ పిల్లలు మీరు వస్తే మా పరువు పోతుందేమో అని అనుకుంటా. ఒక్క నా ఒక్క పాపే కాదు, చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఎవరిని కూడా వేయలేతే మాకు తెలియదు వాళ్ళు ఎవరో గుంపులు గుంపులుగా వెళ్తారు ఒక్కొక్కరిని ఒక్కోసారి. అసలు ఈ వీడియో క్లిప్పింగ్స్ రావట్లేదు, ఆమెను అరెస్ట్ చేసిన క్లిప్పింగ్ ఒకటి రాలేదు, మాకు లైవ్ చూపించలేదు, వాడిని తీసుకెళ్ళింది మాత్రం చూపించారు. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అర్థం కావట్లేదు. పోలీసుల దగ్గర నుంచి జడ్జి వరకు నేను కోరుకుంటున్నా. అలాగే లాస్ట్ సీఎం సార్ మీకు దండం పెడతాను, సపోర్ట్ చేయండి అని పసిపిల్లలు. కానీ మాకు మైండ్ అయితే పనిచేయట్లేదు అసలు ఏమీ. ఉదయ్ గారు మీరు కేసు డీల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేశారా? చేశారు. మీరు వెళ్ళారు కోర్టులో చూశారా? కోర్టుకు నేను వెళ్ళి చూడలేదు, రిమాండ్ కేసు రెడీ ఏదైతుందో నేను చూసినా. రిమాండ్ రిపోర్ట్లో తను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేస్తున్నారు. అక్యూస్ నెంబర్ 1 and 2 ఈవిడ 2 కింద పెట్టి ఈమెను అరెస్ట్ చేస్తున్నారు, రిమాండ్ చేస్తున్నారు. అంటే అట్లా రిమాండ్ చేసినా కాగితం మీద ఉండి రిమాండ్ చేయకుండా ఉండే ఛాన్స్ ఉందా? అట్లా ఉండదు, అట్లా ఉండదు. తను రిమాండ్ చేసినారు, రిమాండ్ డైరీ నేను చూసిన, రిమాండ్ రిపోర్ట్ కూడా నేను చూసాను సార్.